పిల్లలు, బోరు నీటి గుండా విద్యుత్ ప్రవహిస్తుందా చెప్పగలరా? స్వేదన జలం తన గుండా విద్యుత్తును ప్రసరింపచేస్తుందా? బోరు నీటి గుండా విద్యుత్తు ప్రవహిస్తుంది కాబట్టి అది విద్యుత్ వాహకం. స్వేదన జలం గుండా విద్యుత్తు ప్రవహించదు కాబట్టి అది విద్యుత్ బంధకం. మనం స్వేదన జలం వంటి విద్యుత్ బంధకాల గుండా విద్యుత్తును ప్రవహింపచేసేటట్లు చేయగలమా? దీనిని ఒక కృత్యం ద్వారా తెలుసుకుందాం. కృత్యానికి కావలసిన వస్తువులు బ్యాటరీ, ఎల్ఈడి. రాగి తీగలు, క్లిప్పు, ప్లాస్టిక్ కప్పు. ఈ కృత్యం చేయడానికి ముందుగా ఈ వీడియోలో చూపినట్లుగా ఒక టెస్టర్ను తయారు చేసుకోవాలి. బ్యాటరీ నుండి ఎల్ఈడికి, ఎల్ఈడి నుండి తిరిగి బ్యాటరీకి రాగి తీగల ద్వారా వలయాన్ని కలపాలి. ఒక ప్లాస్టిక్ కప్పులో రెండు రాగి తీగలను అమర్చాలి. ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగా ఒక రాగి తీగకు క్రొకడైల్ క్లిప్పును అమర్చాలి. సమాన పరిమాణం గల స్వేదన జలాన్ని నాలుగు వేరువేరు పాత్రలలో తీసుకోవాలి. మొదటి కప్పులో స్వేదన జలం ఉంది. రెండవ కప్పుకు సాధారణ ఉప్పును కలిపి దాన్ని కలిసేటట్లుగా ఒక చెంచాతో కలపాలి. మూడవ కప్పుకు నిమ్మరసం, అలాగే నాలుగవ కప్పుకు కాపర్ సల్ఫేట్ను కలపాలి. ఇప్పుడు ఈ ద్రావణాల గుండా విద్యుత్ ప్రవహిస్తుందా లేదా అని పరీక్షించాలి. ముందుగా తయారు చేసిన టెస్టర్లో స్వేదన జలాన్ని పోసి దాని యొక్క విద్యుత్ వాహకతను పరీక్షించాలి. ఎల్ఈడి వెలిగిందా గమనించండి. పిల్లలు, ఎల్ఈడి వెలిగిందా?
అలాగే ఇప్పుడు ఉప్పు నీరు గుండా విద్యుత్ ప్రవహిస్తుందా లేదో పరీక్షించండి. పిల్లలు, ఎల్ఈడి వెలిగిందా? నిమ్మరసం గుండా విద్యుత్ ప్రవహిస్తుందా? ఎల్ఈడి వెలిగిందా గమనించండి. ఇప్పుడు కాపర్ సల్ఫేట్ ద్రావణం గుండా విద్యుత్ ప్రవహిస్తుందో లేదో గమనించండి. ఎల్ఈడి వెలిగిందా? ఈ కృత్యం ద్వారా మీరు ఏమి గమనించారు? ఏ ఏ ద్రవాల గుండా విద్యుత్ ప్రసరించింది? స్వేదన జలం తన గుండా విద్యుత్తును ప్రసరింపనివ్వలేదు, అనగా స్వచ్ఛమైన నీరు విద్యుత్ బంధకం. స్వేదన జలంలో ఆమ్లాలు, లవణాలు వంటివి కలిస్తే అప్పుడది విద్యుత్ వాహకంగా మారుతుంది. మామూలుగా మనకు కుళాయిలు, బోరుబావులు, బావులు, చెరువుల నుండి లభ్యమయ్యే నీరు స్వేదన జలం వలె స్వచ్ఛమైనది కాదు. ఎందుకంటే ఆ నీటిలో కొన్ని ఖనిజ లవణాలు కరిగి ఉంటాయి, కాబట్టి ఆ నీరు మంచి విద్యుత్ వాహకం. పిల్లలు, విద్యుత్ పరికరాలను తడి చేతులతో తాకకూడదని ఇప్పుడు అర్థమైందా? ఆమ్ల లవణ ద్రావణాలు విద్యుత్తును ప్రసరింపనిస్తాయని తెలుసుకున్నాం. మరి కూరగాయలు, పండ్లు విద్యుత్ వాహకాలేనా? ఒక కృత్యం ద్వారా మనం తెలుసుకుందాం. ఈ కృత్యం చేయడానికి కావలసిన వస్తువులు ఒక బ్యాటరీ, ఎల్ఈడి, రాగి తీగలు, ఆలుగడ్డ. ఒక ఆలుగడ్డను రెండు ముక్కలుగా కోసి ఒక ముక్కను తీసుకోండి. వీడియోలో చూపిన విధంగా ఎల్ఈడి, బ్యాటరీ మరియు రాగి తీగలను కలిపి ఒక టెస్టర్ను తయారు చేసి
రెండు రాగి తీగలను ఆలుగడ్డలో గుచ్చాలి. బ్యాటరీ యొక్క ధనధ్రువం నుండి మరియు రుణధ్రువం నుండి రెండు తీగలను తీసుకొని వాటిని ఆలుగడ్డలో గుచ్చాలి. ఎల్ఈడి వెలిగిందా? బ్యాటరీ ధనధ్రువం నుండి వచ్చిన రాగితీగ మరియు బ్యాటరీ రుణధ్రువం నుండి వచ్చిన రాగితీగను ఆలుగడ్డకు 1 సెంటీమీటర్ల దూరంలో గుచ్చాలి. అంటే ఆ రెండు రాగితీగల మధ్య దూరం 1 సెంటీమీటర్ ఉండాలన్నమాట. ఇప్పుడు ఎల్ఈడి వెలిగిందా చూడండి పిల్లలు. ఎల్ఈడి వెలిగిందా? దీనిని 20 నుండి 30 నిమిషాల వరకు కదలకుండా ఉంచండి. ఆలుగడ్డను గమనించండి. కూరగాయల గుండా విద్యుత్ ప్రవహిస్తుందా? ధనధ్రువం ప్లస్ రుణధ్రువం మైనస్. ఆలుగడ్డపై రాగి తీగలు గుచ్చిన ప్రదేశంలో ఏం గమనించారు? బ్యాటరీ ధనధ్రువం నుండి వచ్చిన రాగితీగ ఆలుగడ్డకు గుచ్చిన ప్రదేశంలో నీలి ఆకుపచ్చ రంగు మచ్చ ఏర్పడటానికి కారణం ఏమై ఉంటుంది? ఆలుగడ్డ ద్వారా విద్యుత్ ప్రవహించి రాగి ఆక్సీకరణం చెందడం వలన నీలి ఆకుపచ్చ మచ్చ ఏర్పడింది. దీనిని మనం ఆలుగడ్డలో ఏర్పడే రసాయన ఫలితంగా చెప్పవచ్చు. పిల్లలు, మిగతా కూరగాయలు మరియు పండ్లతో ఈ కృత్యాన్ని చేసి చూడండి.
మూల్యాంకనం. స్వచ్ఛమైన నీరు విద్యుత్ బంధకం ఎందుకు? మనం చేసిన కృత్యంలో ఏ ఏ ద్రావణాలు విద్యుత్ వాహకాలో చెప్పండి. ఆలుగడ్డలో నీలి ఆకుపచ్చ రంగు మచ్చ ఎందుకు ఏర్పడింది? ఏ ఏ కూరగాయల గుండా విద్యుత్ ప్రవహిస్తుందో ఊహించి చెప్పండి.